పబ్లిక్ అవేర్నెస్ రావాలి సార్. ఇది అంతా గవర్నమెంట్ మనం చేసామని గొప్పతనం కాదు, కానీ పబ్లిక్ అవేర్నెస్ కావాలి. అది పబ్లిక్కి ఎవరు చూడండి ఎంత డిస్టెన్స్, ప్రతి వార్డు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి ఏమంటారు లీడర్స్ కానీ మీకు డిస్టెన్స్ పాటించమని పాటించమంటే కనీసమైనటువంటి డిస్టెన్స్ ఈ పబ్లిక్ లేకపోయింది. దానికి దానివల్ల ఇన్ని ఇబ్బందులు వస్తుందండి. గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేస్తేనేమిటి పబ్లిక్లో ఉండాలండి. ఎవరికైనా మనం మన బాధ్యత నిర్వహించుకుంటే కానీ ఈ ఏదైతే ఉందో ఈ రోగాన్ని మనం అరగట్లేమండి. అది ముందు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. వీళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడినా వేరే వేస్ట్ అండి. మనలో రానంత సేపు వాళ్ళు ఎంత కష్టపడిన ఇబ్బంది ఉండదండి, ఇది లాభం ఉండదు మీకు. అవగాహన కాదండి, ఒక రకమైనటువంటి బాధ్యతారహితమైన వ్యవహారం అండి ఇదంతా. అందులో కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఉన్నారండి, చెప్పకూడదు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఉన్నారు, ఆ ఏమవుతుందిలే మనకి అనే అవగాహన లేకపోవటం వల్ల దాని మీద ఈ ఇబ్బంది వస్తుంది. ఫ్యామిలీ కాదండి, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఎఫెక్ట్ అవుతుందండి. అది వాళ్ళు మొత్తుకుంటున్నారు, వాళ్ళు డాక్టర్స్ కానీ శానిటరీ సిబ్బంది కానీ పొలిటీషియన్స్ కానీ ఈవెందో లీడర్స్ వర్క్ కూడా. అమ్మ అలా కాదు ఇలా కాదు ప్రతిదానికి పాంప్లెట్ పంది పంచిపెట్టడం, ప్రతి ఇంటింటికి వెళ్ళడం, ఇంటింట్లో ఎలా ఉండాలో కడుక్కోవాలి ఎలా కట్టుకోవాలో ప్రతి దాంట్లోని ఈ దూరదర్శన్ ద్వారా కానీ రేడియో ద్వారా కానీ ఎట్లాగైనా వాళ్ళు పబ్లిషన్ చేస్తున్నారు త్రూ వాట్సాప్ మెసేజెస్ కూడా. సో వీళ్ళ దగ్గర అవేర్నెస్ వస్తే కానీ మనకి పనికి రాదండి. ఇది మనం ఎంత కష్టపడితే ప్రయోజనం ఉంది. మీరు నేను కష్టపడిన ఇబ్బంది లేదు, డాక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్స్ దగ్గర నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఈవెందో పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడుకుంటున్నారండి. వాళ్ళకి కనీసమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. డాక్టర్స్ని కొట్టడం, పోలీసులను కొట్టడం, పోలీసులు చేతులు నరికేయటం, ఇది మనం చేయాల్సిన పనులు కాదు. అది అది ఆ విషయం పబ్లిక్ తెలియాలి, అది పబ్లిక్ గ్రహించాలి. వాళ్ళంతా మన గురించే చేస్తున్నారనేది పబ్లిక్ గ్రహించగలిగిన రోజునాడు ఇది బాగుంటుందండి. ఎందుకంటే ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.